ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తమిళనాడు ఫేమస్ అయిన కళ్యాణ రసం చేసి చూపించబోతున్నాను. కళ్యాణ రసం అయినా అంటారు, మిరియాల చారైనా అంటారు. దీన్ని రెండు విధాలు కూడా అనొచ్చు. కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను నేను. చింతపండు రసం చింతపండు ఆ సైజులో తీసుకున్నాను నేను. కారం కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. పసుపు, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, ఆయిల్, ఇది వెల్లుల్లి, మిరియాలు కలిపి దంచుకున్నాను నేను. మిక్సీ పట్టొద్దు, దంచుకోండి. టమాటీలు రెండు, ఇంగువ, పుదీనా, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ 3 స్పూన్లు వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్. ఆ సాల్ట్ వేయడం వల్ల టమాటీ ముక్కలు బాగా మగ్గుతాయి. కొద్దిగా పసుపు వేసి ఇలా మూత పెట్టండి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్, ఈ వాటర్ ఏమి కలుగుతుందో చెప్పడానికి చింతపండు రసం పోసుకున్నాను నేను. ఇలాంటప్పుడే కొద్దిగా పులుపు చూసుకోవాలి. పులుపు కానీ చాలకపోతే మరి కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే కరివేపాకు రెమ్మలే వెయ్యాలి, ఆకులు వెయ్యద్దు. పుదీనా వేస్తున్నాను. పుదీనా ప్లేస్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే పుదీనా కొత్తిమీర రెండు కూడా వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి, మిరియాలు దంచుకున్నాం కదా, అది దంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మిక్సీ వేయొద్దు. మిక్సీ వేస్తే పేస్ట్ లాగా అయిపోద్ది. కొద్దిగా ఇంగువ, అయిపోయింది. నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. అయిపోయింది, నేను గ్యాస్ మానేసి దించాను. పులుపు వాటర్ మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవాలి. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.